రాజుగారు, ఇవాళ మధురం మధురంలో కాజు కట్లీ చేయబోతున్నారు. అవునండి. సో కాజు కట్లీ అనేది మనం ఇంట్లో తయారు చేసుకోవడం చాలా కష్టం కదండి జనరల్ గా? లేదండి, అంటే కొంచెం ఆ టెక్నిక్ అనేది తెలిస్తే ఇంట్లో కూడా మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఈ స్వీట్ ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. అవును. సో డెఫినెట్లీ అందరూ ట్రై చేసి నోట్ చేసుకుని మరి టేస్ట్ చేయాలి. ఓకే, మరి కాజు కట్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాజు కట్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు పేస్ట్ 2 కప్పులు, పంచదార 1 కప్పు, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, రోజ్ వాటర్ 1 టీ స్పూన్, నెయ్యి 1 టీ స్పూన్, తరిగిన బాదం కొద్దిగా. ఓకే రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా మనం పంచదారని పాకం పట్టుకోవాలి. ఓకే, సో జనరల్గా మనం తీగ పాకంలాగా చేసేసుకోవాలా? అవును. సో ఇప్పుడు స్వీట్ రెడీ చేసుకుని మనం మొత్తం స్వీట్ అంతా కూడా చక్కెర బేస్తోనే తీసుకుంటున్నాం అన్నమాట. అవునండి. సో ఇక్కడ జీడిపప్పులు కనీసం 1 గంట వరకు నానబెట్టేసుకుని ఓకే ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఓకే, మరి ఎక్కువ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండాలి. గట్టిగా ఉండాలి అంటే అసలు వాటర్ అనేది మిక్స్ చేయకుండా నానబెట్టిన చెమ్మతోనే చేసేసుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. ఓకే, సో ఇది మనం ఫైన్గా ఉంటే బాగుంటుంది. సో ఇది అయ్యి ఈ ప్రాసెస్ అయ్యే లోపు మనం నెక్స్ట్ ఏదైనా చేసుకునే ఛాన్స్ ఉందా అండి? లేదండి. సో మనకు ఈ పాకం వచ్చిన తర్వాత తీగ పాకం, సో మిగతాది దీంట్లో మనం యాడ్ చేసేసి ఓకే ప్రాసెస్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇది పాకం రావాలి కదా, ఆలోపు చిట్కా చూద్దామండి. ఓకే ఓకే, ఇప్పుడు మీకోసం చిట్కా. మీ చర్మ సంరక్షణ కోసం ఇప్పుడు ఒక మంచి చిట్కా. స్నానానికి ముందు చర్మాన్ని కొద్దిసేపు నూనెతో మసాజ్ చేసుకుని ఆ తర్వాత స్నానం చేసినట్లయితే చర్మం మృదువుగా ఉంటుంది. చిట్కా చూసారు కదండి రాజుగారు, పాక వచ్చేసిందా అండి? ఓకేనండి. సో బాగా థిక్గా మనకి రావాలి. అవునా? సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ ఇంకా ఈ పేస్ట్లో ఏం మిక్స్ చేయలేదా అండి? ఫైన్ జీడిపప్పు పేస్ట్ అంతే. గడ్డ కట్టేసే ప్రమాదం ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా కలిపేసుకోవాలి. ఇది ఉండలు కట్టేస్తుందా అండి? కొంచెం అంటే కొంచెం ఎండింగ్ వచ్చినప్పుడు కొంచెం ఉండలు కట్టేస్తుంది. సో ఇది కాస్త మనకు దగ్గర వచ్చేంత వరకు అలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. అంటే ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా కొంచెం దగ్గరకు వచ్చేస్తుందా అండి? బాగా వచ్చేస్తుంది. చక్కెర పాకం మనకు కొంచెం అంటుకుపోతూ ఉంటుంది కదా? అవునండి. సో అంటే ఈ జీడిపప్పు కూడా మనకు తొందరగానే అడుగంటుంది కాబట్టి అది వేసిన తర్వాత కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. సో అలా కొంచెం అడుగంటకుండా ఉండటం కోసం కాస్త నెయ్యి ఏదైనా యాడ్ చేసుకోవచ్చా? లేదండి. సో మీరు నెయ్యి యాడ్ చేసినా అంటేస్తుంది కింద పడుతూ ఉంటుంది. ఓకే, కొంచెం దగ్గర పడుతుంది కదండి. సో ఇప్పుడు దీంట్లో కొంచెం రోజ్ వాటర్ కొద్దిగా, అలాగే కొంచెం కార్న్ఫ్లోర్. ఇది ఆల్రెడీ దగ్గర పడుతుంది కదా, మళ్ళీ కార్న్ఫ్లోర్ ఎందుకంటే కొంచెం బ్రాండింగ్ కొంచెం బాగుంటుంది. అంటే మనం పీసెస్ అవి కట్ చేసుకున్నప్పుడు కొద్ది క్వాంటిటీనే వాడుతుంది. సో కొంచెం కొంచెం దగ్గర పడుతుంది ఇది వేడిగా ఉన్నప్పుడే కట్ చేసేసుకోవాలా? కొంచెం వామ్గా అయితే మనకి అప్పుడు కట్ చేసుకోవచ్చు.
సో ఆ పీసెస్ కూడా మనకి కావాల్సిన షేప్లో వస్తాయి. అలా ఆ టైంలో కట్ చేస్తే మనం అదే కుంకుమ పువ్వు లాంటిది వేసుకుంటే కొంచెం లైట్ ఎల్లోష్ కలర్లో వస్తుంది. ఓకే, సో అది కూడా బాగుంటుంది ఆ టేస్ట్ కూడా. అండ్ జనరల్గా కాజు బర్ఫీ కలర్ అయితే ఇదే కదా? అవునండి. లైట్ ఎల్లోష్ వచ్చేసరికి మనకు కొంచెం తేడాగా అనిపిస్తుంది. డిఫరెంట్, అంటే తినేంత వరకు మనకు అది తెలియదు ఇది ఓహో ఇది కాజు బర్ఫీ అని. ఓకే, సో చక్కగా ముద్దగా అయిపోయింది మీరు అన్నట్టు. సో ప్లేట్ ఇస్తారా? ఇప్పుడు దీని మీద నెయ్యి రాసేసుకుని తీసుకోవాలా అండి? అవునండి. ఇప్పుడే పీసెస్ కట్ చేసేసుకుందామా రాజు గారు? కాస్త లేదండి, కాస్త ఆరిన తర్వాత మనం కట్ చేసుకోవచ్చు. ఓకే, కాస్త మెత్తగానే ఉంటుంది. ఓకే ఓకే, ఇది కొంచెం ఆరాలి కదా? అవునండి. సరిపోతుందా అండి? ఓకే అండి. సో పీసెస్ కట్ చేసేసుకుందాం. సో కాజు కత్లీ అనగానే డెఫినెట్లీ ఒక షేప్లో ఉంటుంది, డైమండ్ షేప్, డైమండ్ షేప్. బట్ కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ ఫేవరెట్ షేప్స్ లో చక్కగా కట్ చేసుకోవచ్చు. ఏ షేప్ అయినా, ఫ్లవర్ షేప్స్ కానీ హార్ట్ షేప్స్ కానీ ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఓకే, ప్లేట్ ఇస్తారా? వావ్, ఎప్పుడన్నా పండగలప్పుడు మనకి సెలవు ఉన్న రోజుల్లో ప్లాన్ చేసుకుని ఇలా చేసుకుని మనం చేసుకుని తింటే అది ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంటుంది. ఇంట్లోనే తయారు చేసుకుని తింటే చేసుకునే పద్ధతి కూడా కొంచెం ఈజీగా చూపెట్టారు కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయండి అందరూ. ఇది కొంచెం పెద్ద పెద్ద షేప్ కట్ చేశారు కదా రాజుగారు, జనరల్గా ఇంకొంచెం చిన్న చిన్నగా ఉంటాయి. అది మన ఇష్టం అండి, చెప్పాను కదా మన ఇంట్లో మనం మనకు కావాల్సినట్టుగా షేప్ అనేది సైజ్ మన ఇష్టం ఎలా కావాల్సి అలా కట్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి, చూస్తుంటేనే టేస్ట్ చూసేయాలనిపిస్తుంది. ఒక చిన్న గార్నిష్. యా, సో ఇది కంపల్సరీ కాదు, కొంచెం లుక్ బాగుండడానికి బాదం, తురిమిన బాదం. ఇంకా స్వీట్స్ అంటే డెఫినెట్లీ బాదం ఉండాలి కాబట్టి ఆ ఫినిషింగ్ టచ్ కోసం కొంచెం బాదం కోసం మీరు గార్నిష్ చేస్తున్నారు. అవునండి. సో ఇది కొంచెం మా అంటే మనం వాళ్ళకి ఇచ్చేప్పుడు కొంచెం అలా లుక్ అనేది బాగుంటుంది. ఓకే, కాజు కత్లీ రెడీ అయిపోయింది. దీని టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. కాజు కత్లీ తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి తీగ పాకం రానివ్వాలి. దీనిలో జీడిపప్పు పేస్ట్ వేసి దగ్గర పడనివ్వాలి. తర్వాత రోజ్ వాటర్, కార్న్ఫ్లోర్ వేసి మరి కాస్త దగ్గర పడనివ్వాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్లో సమంగా పరిచి ముక్కలుగా కట్ చేసి తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు కత్లీ రెడీ.